జగన్నాథ్ యాత్ర జనసంధమైన పూజ ఉగ్రదాడుల ముప్పు నేపథ్యంలో పటిష్ట భద్రత. ఒడిశాలోని పూలిపట్నంలో జగన్నాథ స్వామి రథయాత్ర ప్రారంభమైంది. యాత్రను వీక్షించేందుకు భక్తులు లక్షలాదిగా తరలి వచ్చారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈసారి జగన్నాథ స్వామి రథయాత్ర కన్నడ వీక్షించేందుకు 10 లక్షల మంది తరలి వస్తారని అంచనా. ఈ నేపథ్యంలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇంతకీ పూరి విశిష్టత ఏంటి? జగన్నాథ రథయాత్ర ప్రత్యేకత ఏంటి? ఒడిశాలోని పూరి పట్టణం జనసంధమైంది. జగన్నాథ రథయాత్ర కన్నుల పండుగ సాగుతుంది. కోవిడ్ సంక్షోభం కారణంగా గత 2 ఏళ్లుగా యాత్రికులకు అనుమతించలేదు. ఈ నిబంధనల మధ్య అది కొద్ది మందితో యాత్ర కొనసాగింది. ఈసారి యాత్ర భక్తులను అనుమతించడంలో దేశ విదేశాల నుంచి లక్షలాది మంది తరలి వచ్చారు. భక్తుల జయజయధ్వానాల మధ్య జగన్నాథుని రథశిఖలాలు కదిలాయి. జగన్నాథుడు, దేవి సుభద్ర, బాలభద్ర రథాలపై కొలువుదీని భక్తులను ఆశీర్వదిస్తూ పురోవీధుల్లో ఊరేగుతున్నారు. ఈసారి జగన్నాథ యాత్రకు 10 లక్షల మంది పైగా భక్తులు హాజరు కావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో ఆలోచిస్తున్న నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఉగ్రవాద దాడులు చేసే ముప్పు ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో బలగాలకు పెద్ద ఎత్తున మరణించారు. 185 ఫ్లాట్లు ఉన్న బలగాలను సిద్ధంగా ఉంచారు. 1000 మంది పోలీసు ఉన్నతాధికారులు రథయాత్రను సమీక్షిస్తున్నారు. అడుగుడున సీసీటీవీ కెమెరాలో పర్యవేక్షిస్తున్నారు. పూరి జగన్నాథ రథయాత్ర ప్రత్యేకత ఏంటో తెలుసా? ఏటా జూన్ లేదా జూలైలోని శుక్లపక్షంలోని 2వ రోజు జగన్నాథ స్వామి యాత్ర జరుగుతుంది. ఈ ఏడాది 1 జూలై జగన్నాథ రథయాత్ర మొదలైంది. స్వామివారి యాత్ర కోసం ఏటా కొత్త రథాన్ని నిర్మిస్తారు. ఈ బండ్లు యాత్రకు 1 నెల కిందటి ముందే ప్రారంభమవుతాయి. సాధారణంగా ఏ ఆలయంలోనైనా ఉదయింపు కోసం ప్రత్యేకంగా ఉత్సవ విగ్రహాలు ఉంటాయి. మూలా విరాటును కదిలించారు. కానీ పూరిలో మాత్రం ఆలయంలో కొలువైన జగన్నాథ్ ఏడాదికి ఒకసారి గుడిలో నుంచి బయటికి తీసుకొచ్చి ఆయన ఉదయిస్తారు. అంతేకాదు ఇతర అన్ని ఆలయాల్లో ఊరేగింపు సేవలో ఏటా ఒకే రథాన్ని వినియోగిస్తారు. కానీ పూరిలో జగన్నాథ స్వామి ఆలయం ఈ సంప్రదాయానికి కూడా మినహాయింపు. జగన్నాథ స్వామితో బలపాటు బలభద్ర సుభద్ర రథయాత్ర కోసం ఏటా ఇక్కడ కొత్త రథాలను నిర్మిస్తారు. దీనికి చారిత్రక నేపథ్యం ఉంది. ఆషాఢ శుద్ధ విద్యా రోజున ప్రారంభమయ్యే రథయాత్ర 3 కిలోమీటర్ల దూరంలో గుండిచా ఆలయం వరకు కొనసాగుతుంది. ఈ 3 కిలోమీటర్ల దూరం వెళ్లేందుకు 12 గంటలు పైగా పడుతుంది. ఏటా ఈ ఉత్సవం 12 రోజుల పాటు కొనసాగుతుంది. ఇదే సమయంలో దేశంలోని ఇతర ప్రాంతాల్లో జగన్నాథుని ఆలయాల్లో రథయాత్ర జరుగుతుంది. పూరి క్షేత్ర విశిష్టత. పూరిలోని ఆలయం వైష్ణవ దివ్య దేశాల్లో ప్రాముఖ్యం. ఈ ఆలయంలో విష్ణువు జగన్నాథుని పేట కొలువై పూజలు అందుకుంటున్నాడు. హిందువులు అతి పవిత్రంగా భావించే చాడదాం పుణ్యక్షేత్రాల్లో పూరి ఒకటి. ఈ ఆలయం నిర్మాణానికి 12వ శతాబ్దంలో కళింగ పాలకుడైన అనంతవరం చూడగంగాదేవ ప్రారంభించగా ఆయన మనవడైన రాజా అనంగ్ భీమదేవ్ పూర్తి చేశాయని చెప్తారు. పురాతన కాలం నుంచి పూరి ఒక ముఖ్య పట్టణంగా కొనసాగుతుంది. పూర్వం ఈ పట్టణాన్ని పురుషోత్తమ నగరమని ఈ క్షేత్రం అని పిలిచేవారు. శ్రీక్షేత్రం అని పిలిచేవారు. ఒడిశా రాజధాని భువనేశ్వర్ నుంచి 60 కిలోమీటర్ల దూరంలో పూరి ఉంది.